హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఆయిల్ పుల్లింగ్ థెరపీ యొక్క బెనిఫిట్స్ని, అలాగే ఈ థెరపీ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆయిల్ పుల్లింగ్ తరచుగా చేసుకునే వారిలో ఓరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని, అలాగే నోటి ద్వారా ఒంట్లోకి వెళ్లే వైరస్ అండ్ చాలా రకాల బ్యాక్టీరియాని రానికుండా ఈ ఆయిల్ పుల్లింగ్ హెల్ప్ అవుతుందని సైంటిస్టులు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఇంకా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ని కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ తో తగ్గుతున్నాయని ఇప్పటికీ రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. పాత రోజుల్లోనే ఈ ఆయిల్ పుల్లింగ్ థెరపీని దంత సమస్యలకి ట్రీట్మెంట్ లా వాడేవారు. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కూడా ఈ అలవాటుని రోజు పాటించేవారు. ఆయుర్వేదంలో ఈ ఆయిల్ థెరపీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఉంది. మరి అవేంటో తెలుసుకుందాం. ఈ థెరపీతో ముఖ్యంగా మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఈజీగా నశిస్తుంది. ఎన్నో రకాల డెంటల్ ఇన్ఫెక్షన్స్ మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. బ్రషింగ్ చేసినప్పటికీ కొన్ని రకాల బ్యాక్టీరియా పోవు. సో వాటికి చెక్ పెట్టాలంటే ఈ ఆయిల్ పుల్లింగ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇంప్రూవ్స్ యువర్ గమ్ హెల్త్. కొంతమందికి దంత చిగుర్లు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చిగుర్ల నుంచి రక్తం రావడం లేదా వాపు రావడం చూస్తుంటాం. అయితే దీనికి ముఖ్య కారణం ప్లేక్యూ. ఇందులో ఉండే బ్యాక్టీరియా మీ చిగుర్లు సెన్సిటివ్ గా అయ్యి వాపు రావడం లేదా బ్లీడ్ అయ్యేలా చేస్తుంది. సో ఈ బ్యాక్టీరియాని కిల్ చేయడంలో ఆయిల్ పుల్లింగ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బెనిఫిట్, క్యావిటీస్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. చాలా మంది పిల్లల్లో చాక్లెట్స్ తినడం వల్ల కావచ్చు లేదా స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల క్యావిటీస్ రావడం చూస్తుంటాం. దీనివల్ల టీత్ చాలా సెన్సిటివ్గా అయిపోతాయి. దీనికి ప్రధాన కారణం బ్యాక్టీరియా లేదా ప్లేక్యూ అని కూడా చెప్పొచ్చు. ఇది మన పంటిల్లో ఉన్న ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ని రిలీజ్ చేస్తుంది. ఇది మన టీత్ ఎనామెల్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎప్పుడైతే మన ఎనామెల్ డ్యామేజ్ అవుతుందో టీత్ లో హోల్స్ వస్తాయి, అవే క్యావిటీస్ అని కూడా అంటాం. సో ఈ క్యావిటీస్ రాకుండా, అలాగే ఇన్ఫెక్షన్ ఎక్కువ కానివ్వకుండా ఈ ఆయిల్ పుల్లింగ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈ ఆయిల్ పుల్లింగ్ ఫ్రీక్వెంట్ గా చేయడం వల్ల మన నోటి సమస్యలు తగ్గుతున్నాయి, లైక్ బ్యాడ్ బ్రీత్, నోటిపూత, నోట్లో వాపులు. అలాగే మన పళ్ళు చాలా సెన్సిటివ్ గా అయిపోకుండా స్ట్రాంగ్ గా ఉండేలా కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఆయిల్ పుల్లింగ్ ఫ్రీక్వెంట్ గా చేస్తారో వారికి ఓరల్ హెల్త్ బాగుంటుందని చాలా స్టడీస్ లో ప్రూవ్ అయింది. ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో గనక చేస్తే అందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడంతో నోటిపూత, అలాగే పంటి నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా తగ్గిపోతాయి. అండ్ ఇంకో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అలాగే బ్యాక్టీరియా మన నోటి ద్వారానే బాడీలోకి ప్రవేశిస్తాయి. ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఈ నోట్లో ఉండే ఆయిల్ అనేది బ్యాక్టీరియాని ట్రాప్ చేసి బాడీలోకి వెళ్లకుండా ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకి థ్రోట్ ప్రాబ్లమ్స్, అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మనకి అటాక్ కాకుండా ఉంటాయి. ఈ ఆయిల్ పుల్లింగ్ ఎఫెక్ట్ అనేది కొన్ని రోజుల దాకా కూడా ఉంటుంది. మరి ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఏ ఆయిల్ అయినా పర్లేదు, అది ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత నోట్లో వేసుకొని ఒక 15 మినిట్స్ అన్నా పుక్కిలించాలి. ఆ తర్వాత ఊసేయండి. వాటర్ తో మీ మౌత్ ని క్లీన్ చేసుకోండి. అంతే. ఇలా చేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ మింగకూడదు, ఎందుకంటే ఆయిల్ లో చాలా బ్యాక్టీరియా ట్రాప్ అయి ఉంటుంది. సో గొంతులోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఈ ఆయిల్ పుల్లింగ్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కొంతమంది ఆయిలీగా ఉంటుందని థెరపీ అయ్యాక బ్రషింగ్ చేసుకుంటారు, అది ఎవరి కంఫర్ట్ వారిది. మీరు తినే ముందు ఎప్పుడైనా మౌత్ ని క్లీన్ చేసుకోవడం మంచిది. ఈ ఆయిల్ పుల్లింగ్ తో మీ ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. ఎలా అంటే ఈ థెరపీ ఒక 15 మినిట్స్ అన్న మినిమం చేస్తారు. సో అప్పుడు మన చిక్స్ అండ్ ఫేస్ కూడా కొంచెం కదులుతుంది, కాబట్టి ఇది ఫేస్ కి ఎక్సర్సైజ్ లా ఉండి మీ ఫేస్ అనేది గ్లోయింగ్ గా ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఏన్షియంట్ థెరపీని వీక్లీ 3 టైమ్స్ అయినా చేస్తే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.